సీఎం కేసీఆర్ దేశద్రోహి దళిత ద్రోహి అని విమర్శలు గుప్పించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. రాజ్యాంగాన్ని అంబేద్కర్ను అవమానపరిచిన కేసీఆర్ పై దేశద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ వ్యాఖ్యల్ని నిరసిస్తూ ఢిల్లీలో బీజేపీ భీమ్ పాదయాత్ర చేపట్టింది. తెలంగాణ భవన్ నుంచి పార్లమెంటు వరకు యాత్ర నిర్వహించారు. కేసీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు బండి సంజయ్. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కేసీఆర్ కించపరిచినా టీఆర్ఎస్ నేతలు ఒక్కరు కూడా మాట్లాడకపోవడం దారుణమన్నారు. దళితులను ముఖ్యమంత్రి చేస్తానన్నది కేసీఆర్ కాదా అని బండి సంజయ్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించే వరకు ఈ అంశాన్ని వదిలిపెట్టబోమన్నారు. తెలంగాణ ప్రజలంతా కలిసి రావాలని కోరుతున్నానన్నారు బండి సంజయ్. భారత రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇంత వ్యాఖ్యలు చేసిరో దాన్ని పూర్తి తెలంగాణ సభ్య సమాజం వాళ్ళ తల తీసుకుంటా ఉన్నది. కేసీఆర్ గారు ఇన్ని రోజుల నుంచి అన్ని సంఘాలు అన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్నప్పుడు కూడా ఇంతవరకు స్పందించకపోవడం ఆయన అహంకారానికి నిదర్శనం. టీఆర్ఎస్ పార్టీ నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు బాగా కండ కావరమెక్కి వాళ్ళు వాగుతున్న విధానం చూసి తెలంగాణ సమాజం అంతా చీత్తు అంటున్న విషయాన్ని వాళ్ళు ఒక్కసారి గుర్తుంచుకోవాలి. మీ ముఖ్య పదవుల మంత్రి పదవుల కోసమో ఎమ్మెల్యేల కోసమో అధికారం ఉంది కానీ చెప్పి మీరు కేసీఆర్ పాదాలను మోకరితే మాకు ఇబ్బంది లేదు. కనుక బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా కేసీఆర్ మాట్లాడితే కూడా ఖండించలేని స్థితిలో మీరు ఉండంటే ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోదా అనే విషయాన్ని ఒకసారి మీకు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ దళితులు ముఖ్యమంత్రి కేసీఆర్ చేయాలని రాసి ఉందా? దళిత బంధ్యాలని రాజ్యాంగంలో రాసి ఉందా? దళితులకు మూడెకరాలు అని చెప్పి రాజ్యాంగం రాసి ఉందా? మరి అన్నది ఓలు ముఖ్యమంత్రి చేస్తానది ఓలు అన్నడే ముఖ్యమంత్రి. మెడక మీద తలకాయ నుండి ఎవడు అబద్ధం ఆడాడు? అవసరం తలకాయ నరుక్కుంటా గానీ మాట తప్పనడు. అంటే మెడ మీద తలకాయ లేదా? తలకాయ లేదు కాబట్టి నరుక్కుంటలేదా చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి కుమ్మగస్తున్న నాయకులు చెప్పాలి. ఏముంది రాజ్యాంగంలో? ఓడిపోయిన బిడ్డను తీసుకొచ్చి మళ్ళీ ఎమ్మెల్సీ ఇవ్వాలని చెప్పి ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించాలని రాసి ఉందా రాజ్యాంగంలో? రాత్రిపూట మందుగోలు ఇచ్చేటానికి రాజ్యసభ ఇవ్వాలని రాసి ఉందా రాజ్యాంగంలో? జీ హుజూర్ అని సలాం కొట్టడానికి హోంమంత్రి ఇవ్వాలని రాసి ఉందా రాజ్యాంగంలో? సచివాలయాన్ని కూల్చేయండి ప్రజాదాన్ని దుర్వినియోగం రాసి ఉందా? ఫామ్ హౌస్ లో ప్రగతి భవన్ నుండి పాలన సాగించాలని చెప్పి రాజ్యాంగం రాసి ఉందా? రాయాల్సింది రాజ్యాంగాన్ని కాదు. ఈ కేసీఆర్ అనే మూర్ఖుణ్ణి టీఆర్ఎస్ పార్టీని తీసుకుపోయి బంగాళాఖాతంలో వాడేసి తెలంగాణ చరిత్రను తిరిగి రాయాలి. మార్చాల్సింది రాజ్యాంగం కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రిని మార్చాలి, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని మార్చాలి. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి తను చేసిన వ్యాఖ్యలను ఇంకా సమర్థించుకుంటుండే ఇంతకంటే బరిదగింపు ఇంకోటి కానీ విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. 17th సెప్టెంబర్ ను జరపాలంటే ఎందుకు జరపాలి అంటున్నాడు? ఎందుకంటే తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమర వీరుల చరిత్ర తెరమరు కావాలి. నేనే పోటీ కానీ, నేనే తోపు కానీ, నేనే తెలంగాణ సాధించబట్టి నా చరిత్రను తెలంగాణకు అందించాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి పండగం. అంబేద్కర్ గారి విగ్రహం ఏంటో, అంబేద్కర్ విగ్రహం ఎందుకు పెట్టాలి? రాజ్యాంగాన్ని తిరిగి రాస్తా కాబట్టి నెక్స్ట్ అంబేద్కర్ గారు కాదు నా చరిత్రని తెలుసుకోవాలని చెప్పి ఆ కుట్రలో భాగమే, చరిత్రను తిరగమని చేసే కుట్రలో భాగమే రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క పండగము. కాబట్టి ఆయన మీద విచారణ జరుగుతుంది, ఏదో జరగబోతుందని భావించే మరొక్కసారి తెలంగాణ సెంటిమెంట్ రగిలిచ్చి ఆయన అవినీతి భాగవతం మీద విచారణ చెప్తే నేను తెలంగాణ కోసం కొట్లాడుతున్నా కాబట్టి నా మీద విచారణ జరుపుతున్నారు, నన్ను ఇబ్బంది పడుతుందని చెప్పి తెలంగాణ సమాజం నమ్మించే ప్రయత్నంలో భాగమే ఇదంతా కూడా. ఏ